ముందుగా మన జనసైనికుడు ఎలుబండి రమణ గారి కుటుంబం నుంచి, వీరలక్ష్మి గారు వీళ్ళు పెద్దాపురం నియోజకవర్గం నుంచి, దయచేసి మీరు మీ వాలంటీర్ ముందుకు రండి. రమణ గారా, మీకేమవుతారు? నాన్నగారు అవుతారా? మీరు మీరు బ్రదర్ ఎవరికి? అనుమతి నియోజకవర్గం నుంచి మన జనసైనికుడు కొరిపి రాజేష్ గారి కుటుంబం, కొరిపి చిన్ని గారు, ప్లీజ్ కూర్చో. మీ అబ్బాయా? మీకమ్మా? మీ అబ్బాయా? మీ పేరు? రామచంద్రపురం నియోజకవర్గం నుంచి కరి అర్జున్ రావు గారి కుటుంబం, కరి మాలశ్రీ గారు, మీ వారమ్మా? ఏం పేరు? ఏం పేరు? అర్జున్ రావు. మల్లాది నూకరాజు గారి కుటుంబం, మల్లాది వైజయంతి గారు, మీ అన్నయ్య గారమ్మా, మీ హస్బెండా? మీకేమవుతారు? మీ అబ్బాయి. మీరు మీరు పట్టుకోండి బాబు. మీరేం ఏం చేస్తారు ఇప్పుడు? అదేవిధంగా ముమ్మడివరం నుంచి మరో కుటుంబం, మట్ట రాంబాబు గారు మన జనసైనికుడు, మంగాదేవి గారు. మీరు ఏమవుతారమ్మా? మీ నాన్నగారు అవుతారా? మట్ట రాంబాబు గారు. దమ్మా నీట్ వచ్చేసి నీట్ వచ్చి రాజోల్ నియోజకవర్గం నుంచి మన జనసైనికుడు మిర్యాల రాంబాబు గారి కుటుంబం, మిర్యాల శేషరత్నమ్మ గారు, మీరు పట్టుకో. మీరు ఎట్లండమ్మా? మీరు ఎవరమ్మా? నాన్నగారు అవుతారా? నాన్నగారు ఫోటో పట్టుకో. మీరు ప్రభుత్వం తరపు నుంచి ఏం అందలేదన్నా, మాకు సాయం మీరే చేశారన్నా. మాకు ఎంతో భవిష్యత్తు చేసుకోవాలనుకున్నాము. మీరు రావాలన్నా, సీఎం కావాలన్నా, మీరు సీఎం అవ్వాలన్నా.
పల్లా శ్రీనివాసరావు గారి కుటుంబం సుబ్బలక్ష్మి గారు మీరు పాప నేను తల్లి బాగున్నావు సంధ్యానా మాట్లాడవా నన్ను గుర్తుపడతా కొత్తపేట నియోజకవర్గం నుంచి దుర్గా వంశీ గారి కుటుంబం అనుష గారు ఎట్లా జరిగింది ఇది బైక్ లోనా అయ్యో మిమ్మల్ని ఎంతో చూడాలనుకున్నాం కానీ ఈ రకంగా చూడకపోయినా ఇలా చాలా హెల్ప్ అండి రేపు వెళ్ళి ఫ్యూచర్కి ఇదే మణికంఠ గారి కుటుంబం మాచర్ల వీరవాణి గారు ఏమవుతుందో చూపించండి. జాబ్ వచ్చింది సార్, జాబ్ వచ్చి 1 మంత్ అయింది సార్ కోర్టులో. వస్తుంటే ట్రాక్టర్ కొట్టేసింది సార్, దారిలో కోర్టుకి వెళ్ళి వస్తున్నారు సార్. డ్యూటీకి వెళ్ళి కోర్టుకెళ్ళి కోర్టులో ఫస్ట్ 1 మంత్ శాలరీ స్లిప్ రాలేదు సార్. శాలరీ స్లిప్ వస్తే మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలా? మీరు పెద్ద అబ్బాయా? మీ చిన్న ఏం పేరు? మీ పేరు కుమార్. ఏ గ్రామం అది? ఇటు లక్ష్మీ శంకర్ గారు ఎట్లయింది? యాక్సిడెంట్ అయిందా? ఎవరికి ఇవ్వలేదు? మీరు పట్టుకుంటారా? అమ్మకి ఇచ్చాను. యాక్సిడెంట్ అయిందా? ఎంతకాలం జరిగింది? 4 మంత్స్. ఈ పాప మీరు ఏమవుతుంది అనుకో? మీరు అక్క బాబు ఇద్దరేనా? తన ఇంకా పిల్ల. మీరేం పని చేస్తారు? ఎక్కడ? మార్కండేలు. అక్కడ చేస్తారా? అవుతుంది. ఈసారి ఈసారి కల్పించండి. జాగ్రత్త. చివరిలో జగ్గంపేట నియోజకవర్గం నుంచి అమర సూర్య ప్రకాష్ రావు గారు మన జనసైనికు వాళ్ళ కుటుంబం అమర శివకుమారి గారు
ఫాదర్ అవుతారా? వద్దాం వద్దాం అన్నమాట, వద్దాం రండి రండి. క్షమించండి క్షమించండి, పదకొండు మంది కుటుంబాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద వాళ్ళకి చెక్ ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు చొప్పున, 55 లక్షల రూపాయలు ఇందాకన్నట్టు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోగలిగాం. ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. పెద్దాపురం, వనపర్తి, రామచంద్రాపురం, ముమ్మడివరం, రాజులు, గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి, జగన్పేట నుంచి వచ్చిన మీ అందరికీ పార్టీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి, దురదృష్టవశాత్తు మనం ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది. నాకు మీ ఇంట్లో జరిగిన నష్టం, నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు. పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం. కానీ ఇది ఈ పరిస్థితుల్లో జరగకూడదనే కోరుకుంటాం. కానీ ఇది ఎంతో కొంత అండగా ఉండాలి. ఒకవేళ మనం కాలం మన చేతిలో ఉండదు, అలాంటి పరిస్థితులు ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది. జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు. మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తాము. అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకి నష్టం వచ్చినప్పుడు మనం ఎంత కృషి చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి, ప్రాణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులందరికీ, నియోజకవర్గపు నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు జరిగిన నష్టం నాకు చాలా బాధ కలిగించే అంశం ఇది. మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాల్లో నష్టాల్లో మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంలో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.